వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నెల వణికింది. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. 8వ భాగం ప్రారంభం. అమ్మాజీ అనే అమ్మాయి చిన్మాయి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. చీకటితోనే వచ్చి అంట్లు తోమి మిగతా పని కూడా చేసి 2-3 గంటలు ఉండి వెళ్ళిపోతుంది. అమ్మాజీకి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. అమ్మాజీ పక్కింట్లోకి పోయి అప్పుడప్పుడు పనిచేయడం చూసింది చిన్మాయి. ఎవరు ఆ ఇంట్లో ఎప్పుడూ పాడుతున్నట్లు వినిపిస్తోంది అని అడిగింది చిన్మాయి ఒకరోజు. ఆయన ఆనందమోహన్ గారమ్మ, ఆ ఇంట్లో కొత్తగా వచ్చారు. పనిచేయటానికి ఎవరూ లేరంటే మధ్య మధ్య వెళ్ళి ఇల్లు అది ఊడ్చి వస్తున్నాను. ఆనందమోహన అతని పేరు. అతని భార్య ఎప్పుడు కనబడరే అంది చిన్మాయి. ఆయనకింకా పెళ్లి కాలేదమ్మా, చిన్నవాడే, 24-25 ఏళ్ళుంటాయి. మంచి ఉద్యోగమే చేస్తున్నారనుకుంటాను. ఎప్పుడూ బయటకు రాడనుకుంటాను, ఇంట్లో ఉండి పాడుకోవడం తప్ప. వస్తూనే ఉంటాడమ్మా, ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. మరి మీకెందుకు కనబడలేదో చిన్మాయి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండిపోయింది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు? ఆయన అలా ఎప్పుడూ పాడుకుంటుంటే మీకు ఇబ్బందిగా ఉందా అమ్మా? ఉండదు మరి, పగటిపూట పాడుకుంటే పాడుకున్నాడు. రాత్రివేళ హాయిగా నిద్రపోయే సమయాన ఈయనగారు సంగీత సాధన చేస్తూ కూర్చుంటే ఇరుగు పొరుగు వారు ఇళ్లలో ఏమైనా ఉండాలా పారిపోవాలా అంది చిన్మయి. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతోంది. 10, 10:30, 11, 11:30 పాట వినబడలేదు. ఏం జరిగింది? ఎందుకు పాడటం లేదు? అతని ఇంట్లో లేడా? బయటకు ఎక్కడికైనా వెళ్ళాడా? చిన్మయ్యకి తన ఆలోచనల మీద తనకే అసహ్యం వేసింది. అనేక లక్షల మంది పరాయి వాళ్లలో అతను ఒకడు. అతని గురించి, అతని పాట గురించి తాను ఆలోచించడం ఏమిటి? దిస్ ఈజ్ టూ మచ్. నిద్రపోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. రాత్రి 2 అలా అటూ ఇటూ కదులుతూ మధ్య మధ్య కిరణ్మయి మీద చేవేస్తూ మళ్ళీ తీసేసి అటు తిరిగి పడుకుంటూ నానాయాతన పడింది. కానీ నిద్ర మాత్రం రాలేదు. చివరకు లేచి షోకేసులో ఒక పక్క పెట్టి ఉంచిన కాంపోజ్ టాబ్లెట్స్లోంచి 2 తీసి వేసుకొని పడుకుంది. మనసులో రకరకాల ఆలోచనలు. మనకి ప్రియాతి ప్రియమైన వ్యక్తి ఎంతో దూరాన ఉన్నప్పుడు, నెలల తరబడి కనిపించినప్పుడు ఆ వ్యక్తి మీద ప్రేమ అద్వితీయంగా పెరుగుతూ ఉంటుంది. శాశ్వతంగా ఎడం ఏర్పడుతున్నట్లు, దూరం పెరిగిపోతున్నట్లు, క్రమంగా విస్మృతిలో పడిపోతున్నట్లు భ్రమకు లోనవుతూ ఉంటారు. కొత్త వ్యక్తిని చూసినట్లు ఇద్దరి మధ్య ఓ పిరికితనం ఏర్పడుతుంది. ఓ అరగంట తర్వాత కాంపోజ్ ప్రభావం వల్ల చిన్మయ్య నిద్రలో పడిపోయింది. అమ్మాజీ ఏమైనా అతనికి చెప్పిందేమో, అందుకే అతను పాడకుండా ఊరుకుంటున్నాడేమో. అమ్మాజీని అడుగుదామని అనుకొని చీప్గా ఉంటుందని ఊరుకుంది. అసలు ఇట్లా అడుగుదామన్న ఆలోచన వచ్చినందుకే బాధపడింది. బాధపడింది కానీ ఆ ఆలోచన రాకుండా అరికట్టలేకపోయింది. అదే మానవ జీవిత అంతరాంతరల రహస్యం. ఇంకో 2 గడిచిపోయాయి. గొంతు వినబడడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం రాజీవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు టైం 2 అంటే అమెరికాలో తెల్లవారుజాము అయి ఉంటుందన్నమాట. చిన్మయి, రాజీవ్ గొంతు ఎంతో ప్రేమగా పిలిచింది. ఏమండి, ఎలా ఉన్నారు? 15 మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి. అతని కంఠం వినగానే ఆమెకి ఏడుపు వచ్చినట్లు అయింది. సారీ చిన్మయ్యి, అసలు టైం ఉండడం లేదు. ఇక్కడ ప్రజలు పడే కష్టం, వర్క్లో సిన్సియారిటీ చూస్తే మనం పడే కష్టం, మనం శరీరాలకు మనం చేసుకునే గారాభం, మనం ఎంత సోమరిపోతులమో తెలుస్తోంది. అంత దుఃఖంలోనూ చిన్మయ్యి నవ్వింది. చాలామందిలాగే మీరు కూడా ఇక్కడ ప్లేన్ దిగుతూనే బ్లడీ ఇండియా అని విసుక్కుంటారా? లేదు, మాతృభూమి అని గుర్తు చేసుకొని ఒక్కసారిగా నేల మీద పడి ముద్దు పెట్టుకుంటాను. అంతేకాని నన్ను కాదన్నమాట. అదే అమెరికా అయితే 10 నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు, కానీ అక్కడ ఇంటికి వెళ్ళగానే. ఏమండి,
ఒక విషయం అడుగుతాను, చెబుతారా? ఏమిటి? నన్ను మర్చిపోతున్నారా? నిన్న ఏమిటి చిన్మయి కొత్తగా మాట్లాడుతున్నావు? నా జీవితంలో అసాధ్యమైనదేమైనా ఉంటే అదే. అక్కడ మీకు బోలెడు పరిచయాలు, అయితే రకరకాల ఫ్యాషన్లతో అమ్మాయిలు ఉంటే నీ తర్వాత ఎవరైనా. అతను అలా మాట్లాడుతూ ఉంటే ఆమెకెంతో థ్రిల్లింగ్గా ఉంది. ఏమండి, ఒకటి అడగనా? ఏమిటి చిన్మయ్యి, నైట్ క్లబ్స్ ఎప్పుడైనా వెళ్ళారా? ఒక క్షణం మౌనం. చెప్పండి, ఇది ఓవర్సీస్ కాల్, మీటర్ తిరిగిపోతుంది. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ఏమిటండి, పాతాళ భైరవి సినిమాలోలాగా మీరు అబద్ధం చెప్పలేరు. ఒక్కసారి వెళ్ళాను. ఈసారి ఆమె మౌనంగా ఉండిపోయింది. చిన్మయ్యి, కోపం వచ్చిందా? లేదురండి, ఇక్కడ ఓ ఫ్రెండ్ బలవంతం చేస్తే వెళ్ళాం, తెలుసుకోవడం కోసం అంతే, ఇంకెప్పుడు వెళ్ళను. మీ ఇష్టం. ప్లీజ్ కోపం లేదని మనస్ఫూర్తిగా చెప్పు. లేదులేండి, ఏం చేయను, నిన్ను విడిచి ఇంత దూరంలో ఒక్కడే ఉంటే జీవితం శూన్యంగా ఉంది చిన్మయ్యి. ఒంటరితనం భరించలేకుండా ఉన్నాను. అమాంతం ఎగిరి నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. మిమ్మల్ని విడిచి నేను ఉండలేకపోతున్నానండి, ఒక క్షణం కూడా గడవటం లేదు. వెంటనే వచ్చేయండి. చిన్మయ్యి ఏడుస్తోంది. ఇంకా 8 నెలలు మనం ఓర్చుకోవాలి చిన్మయ్యి. 8 నెలలు, ఈ లోపల నేనేమైనా అయిపోతానండి. డోంట్ బీ సిల్లి చిన్మయ్యి, నువ్వేమీ కావు. అసలు అలా ఆలోచనే సిల్లి. నువ్వేమిటి, ఏమైనా అవటమేమిటి, అలాంటివన్నీ నాకు వర్తిస్తాయి. చిన్మయ్యి ఏదో చెప్పబోయింది. పెదవులు వణికినట్లే మాట బయటకు రాలేదు. చిన్మయ్యి, నువ్వు నా ఊపిరివి, నా ప్రాణానివి. నా రక్తంలో ప్రతి అణువులో నువ్వు ప్రవహిస్తూ ఉంటావు. యు ఆర్ మై ఆల్. థ్యాంక్స్. ఆ 2 అక్షరాలలో ఆమె మనసులోని సంతోషాన్నంతా వ్యక్తం చేస్తూ అంది. ఫోన్ పెట్టేశాక ఆమె హృదయమంతా తేలికగా అయిపోయినట్లు, ఆమె శరీరంలోని ప్రతి అణువులో నుండి మాలిన్యం తొలగిపోయినట్లు అనుభూతి పొందింది. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుంది. నిద్ర రాలేదు, కానీ డైజీపామ్ టాబ్లెట్ల వల్ల అదో రకం తీయని మగత. ఓ 1/2 గంట సేపు గడిచి ఉంటుంది. బయట నుండి ఎవరో బజార్ నొక్కారు. చిన్మయ్యి ఉలిక్కి పడినట్టయి కళ్ళు తెరిచింది. పాల ప్యాకెట్లు తెచ్చే అబ్బాయి వస్తాడని మధ్యాహ్నం పూట గేటు తాళం వేయడం లేదు. లేచి వెళ్ళి తలుపు తెరిచింది. వరండాలో ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. 24-25 ఏళ్ళుంటాయి. నొక్కులు నొక్కులు జుట్టు అమాయకంగా మెరిసే నల్లటి కళ్ళు. చిన్మయ్యి అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. నేను ఈ పక్కింట్లో ఉంటానండి. ఈ మద్రాసు మహానగరంలో తెల్లవారుజామున 4 గంటలకో ఓ 1 గంట సేపు తప్ప నీళ్లు రావు కదండి. అదైనా 2 రోజులకొకసారి. మెలకువ రాక మంచినీళ్ళు పట్టుకోవడం మర్చిపోయాను. బాగా దాహం వేస్తోంది. ఇంట్లో నీళ్లు లేవు అందుకని. చాలా చిన్నపిల్లవాడిలా అమాయకంగా కనిపిస్తున్నాడు. అప్పుడు చూసింది అతని చేతిలోని స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె వంక. మీరుండేది ఏ ఇంట్లో? ఈ ఇంట్లో. పక్కింటికేసి చేయి పెట్టి చూపించాడు. గుండె దడదడమని కొట్టుకున్నది. ఇతనేనా? ఇతనేనా పాటలు పాడే అబ్బాయి? ఇతనేనా చూడాలని కొన్ని రోజులుగా అనుకుంటోంది? ఎందుకనో, మంచినీళ్ళు ఇచ్చి పంపేయడం సభ్యతగా తోచలేదు. ఒక క్షణం సంకోచించి లోపలికి రండి అన్నది. అతను కూడా సంకోచంగానే లోపలికి అడుగుపెట్టాడు. కూర్చోండి అని అంది. అతను సిగ్గుపడుతూ సందేహిస్తూ సోఫాలో కూర్చున్నాడు. చేతిలో ఆ గిన్నేమిటి? అక్కడ పెట్టండి అంది చిన్మయ్యి. తాను అతనితో ఎంతో కొంత చనువుగా మాట్లాడడం చిన్మయ్యకి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఏ పరాయి మనిషి దగ్గర ఈ మాత్రం చనువు ప్రదర్శించలేదు. కానీ ఆమె మనసులో ఏ భావమూ లేదు, నిర్మలంగా నిశ్చలంగా ఉంది. ఏ అసహజమైన అస్వాభావికమైన హావభావము ఆమెలో లేదు. పాపం దాహం వేస్తుందన్నారు కదూ, మంచినీళ్ళు తీసుకువస్తానుండండి అంటూ బాటిల్లోంచి గాజు గ్లాసులోకి నీళ్లు వంచి అతని దగ్గరకు వచ్చింది. ఆనందమోహన్
ఆమె చేతిలోంచి మంచినీళ్ల గ్లాస్ అందుకొని కొంచెం కొంచెం తాగాడు. అంత దాహం మీద ఉన్నవాడు ఎంత ఆత్రంగా తాగుతాడో అనుకుంది. కొంచెం కొంచెం చెప్పున కాఫీ తాగినట్టు తాగాడు. కూర్చోమనటానికైతే అందిగాని చిన్మయికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ మధ్య రోజు పాడేవారు ఉన్నట్టుండి మానేశారేం అని అడిగింది. అతను చాలా ఇబ్బందిగా ఆమె వైపు చూశాడు. చెప్పండి అన్నట్లు మళ్ళీ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ గురించే. నా గురించా? అవును, నేను రాత్రిళ్ళు పాడటం వలన మీకు నిద్రాభంగం కలుగుతోందని అమ్మాజీ చెప్పింది, అందుకని ఆపేశాను. చిన్మయికి ఏమనాలో తోచలేదు. తన మాట అనలేదు అనడం అబద్ధమవుతుంది. ఊరికినే తమాషాకు అన్నాను, మీరు పాడుకోండి అంది చివరకు. నిజమా అన్నాడు. అతని కళ్ళల్లో చాలా సంతోషం కనిపించింది. అవును, సంగీతం అంటే నాకు ఇష్టమే. నిజమా అన్నాడు. మీరు కూడా పాడతారా? ఏదో కొంచెం. పాటలు పాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమండి అన్నాడు చెప్పున. అతని మొహంలోకి చూసింది. తనకో తోడు దొరికారన్న సంతోషం తప్ప మరే ఇతర భావము కనబడలేదు. మీరు సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగింది. ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకు గురువు అంటూ ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల బాగా పాడేవాళ్ళ దగ్గర విని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రికార్డులు క్యాసెట్లు వేసుకొని అలా అలా నేర్చుకున్నాను. మీరు చాలా బాగా పాడతారు అని అంది. మీరు శాస్త్రీయ సంగీతం ఎంత మధురంగా పాడతారో లలిత సంగీతం అంత హాయిగా పాడతారు అంది మళ్ళీ. అతనికి సిగ్గుగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అతనింట్లో ఎప్పుడు పాడినా పెద్దవాళ్ళు విసుక్కునేవారు, చుట్టాలు ఎగతాళి చేసేవారు, స్నేహితులు ఏడిపించేవారు. ఆపరా బాబు, నీ సంగీతం నువ్వును, వినలేక చస్తున్నాం అనేవాళ్ళు. దాంతో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఎవరూ లేనప్పుడు రాత్రి వేళలా పాడుకునేవాడు. మీకు త్రిమూర్తులలో ఎవరంటే ఇష్టం అని అడిగింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, ఈ ముగ్గురిని సంగీత త్రిమూర్తులు అంటారు. కర్ణాటక సంగీతానికి ప్రాణం పోసిన ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అంటే చెప్పటం చాలా కష్టం. త్యాగరాజు కీర్తనలు జనాంతికంగా ఉంటాయి. వాటిలో భక్తిభావం, సరళత్వం ఎక్కువగా ఉండి ఇతరులు అనుసరించడానికి, పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఒక రకంగా ఆయన జనంలోకి చొచ్చుకు వెళ్ళడానికి చెప్పవచ్చు. మిగతా ఇద్దరికంటే త్యాగరాజుకి శిక్షలు ఎక్కువగా ఉండడం చేత వాళ్ళు ఎక్కువగా సంచారం చేస్తూ ఆయన కీర్తనలను పాడుతూ ఉండడం చేత వాటికి ఎక్కువగా ప్రాచుర్యం లభించింది. ముత్తుస్వామి దీక్షితులు ఎక్కువగా పాండిత్య బలం, సంస్కృత జ్ఞానం ఉన్నవాడు. ఆయనకు శిష్యులు ఎక్కువ లేకపోయినా ఆయన తమ్ముళ్ళు అద్భుతంగా పాడి వాటిలోని గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకి ఈయనే మొదట ఉపదేశం ఇచ్చారని కొందరు చెప్తారు. త్యాగరాజు కాలంలోనే ఈయన జీవించారు. తిరువాయూరులోని త్యాగరాజు ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి సంగీత చర్చ మొదలు పెడితే శిష్యులు, వీళ్ళిద్దరూ చర్చ మొదలు పెట్టారు, ఇక మనం భోజనాలు అయినట్టే అని అనుకునేవారు. ఆయన కీర్తనలు, త్యాగరాజు కృతులంతా సరళము కాదు. ముత్తుస్వామి దీక్షితుల కృతుల్లా శ్రమ పడితే సాధ్యమయ్యేవి కావు. దేవీ భక్తి అంతర్వాహినిగా ఉంటుంది. శ్యామశాస్త్రికి ఆనంద భైరవి రాగమంటే ఇష్టం. నాకెందుకు ఆయన కీర్తన ఎక్కువగా పాడుకోవాలనిపిస్తుంది. చిన్మయి ముగ్ధురాలై వింటోంది. నాకు శ్యామశాస్త్రి కృతులంటే చాలా ఇష్టం అన్నది అప్రయత్నంగా. నిజమా, ఒకసారి పాడరు అని అడిగాడు. నేనా అంది చిన్మయి బిత్తరపోయినట్లుగా. ప్లీజ్ పాడండి అన్నాడు ఆనందమోహన్ చిన్నపిల్లాడిలా. తమ ఇద్దరి మధ్య ఈ సన్నివేశం ఆమెకు చాలా విచిత్రంగా ఉంది. తానెవరితో ఇంత చనువుగా? ఎందుకు ఇలా జరుగుతోంది? చిన్మయి ఇందాక నుంచి నిలబడే ఉంది. ఇప్పుడు సోఫా చుట్టూ తిరిగి వచ్చి అతనికి మరీ ఎదురుగా కాకుండా ఏటవాలుగా ఉండేటట్లు కూర్చుంది. పాడండి అన్నాడు ఆనందమోహన్ మళ్ళీ. చిన్మయి అతని వైపు చూడకుండా చూపులు వాల్చుకొని పాడింది. ఆనందమోహన్ విస్మయుడైపోయి
ముగ్ధ బాలుడిలా వింటున్నాడు. ఎక్కడి నుంచో జీవన విహాంగం ఎగిరి వస్తున్నట్లు అడవిలో ఒంటరిగా శోకతప్తురాలైన స్త్రీ నేలరాలిన ఎండు టాకుల మీద ఎత్తుగా పెరిగిన వటవృక్షాల మధ్య తిరుగాడుతూ ఎలుగెత్తి ప్రకృతి గానం చేస్తున్నట్లు వింత వింత అనుభూతులు. మార్వలెస్ ఆనందోద్రేకం ఆపుకోలేక దగ్గరికి వచ్చిన అతని చేయి ఆమె భుజాన్ని స్మరించినప్పుడు ఈ లోకంలోకి వచ్చింది చిన్మయి. ఆ రాత్రి 10 అయింది, 10:30 అయింది, 11 అయింది. చిన్మయికి నిద్ర పట్టడం లేదు. పక్కింట్లోంచి మనోహరమైన గానం మొదలైంది. ఆమె మధ్యాహ్నం పాడిన పాట, తర్వాత చరణాలు. జోల పాడినట్లయి కిరణ్మయి మీద చేయివేసి పసిపాపలా నిద్రపోయింది. అప్పటి నుంచి ఆనందమోహన్ 2-3 రోజులకోసారి వస్తూనే ఉన్నాడు. అనుభూతులు ప్రవహిస్తూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండేది. ఈ ఒంటరితనంలో ఒక తోడు, ఇతరులకు చెప్పడానికి వీలు కాని ఈ బాధలో ఓ ఓదార్పు, పిచ్చి పట్టినట్లు వెంటాడుతున్న ఈ అశాంతిలో ఒక లాలింపు. ఆమె కళ్ళకతను ఎదిగిన పసివాడిలాగే కనిపించేవాడు. అతని కళ్ళల్లో, చూపుల్లో, మాటల్లో, స్వభావంలో నిర్మలత్వం తొణికిసలాడుతూ ఉండేది. అతను తరచూ ఇక్కడికి వస్తూ ఉండడం, ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉండడం ఇరుగు పరుగు వాళ్ళు గమనించసాగారు. వాళ్ళిద్దరి గురించి గుసగుసలాడుకోసాగారు. ఆమె బయటకు వస్తే ఎగతాళిగా, ఈసడింపుగా చూసేవాళ్ళు. చిన్మయికి అవన్నీ తెలుస్తూనే ఉండేవి. కానీ ఆమె ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది. అది మైకం కాదు, అమాయకతతో కూడిన ఆరాటం. మమ్మీ, అతను మన ఇంటికి రోజు వస్తాడెందుకు అని అడిగింది కిరణ్మయి ఒకరోజు. అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మా. కిరణ్మయికి కూడా అతనంటే సదాభిప్రాయమే కలిగింది. అతను వచ్చినప్పుడు తను ఉంటే బాగానే మాట్లాడేది. ఆనందమోహన్ని అంకుల్ అంకుల్ అని పిలిచేది. ఒక్కోసారి అతనితో కలిసి బజార్కో మార్కెట్కో వెళ్ళేది. ముగ్గురు కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఓ రోజు కిరణ్మయి స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా జ్వరంగా ఉంది. మొహం బాగా నీరసంగా కనిపించింది. చిన్మయి ఆమె ఒంటి మీద చేయివేసి చూసి హడలిపోయి ఆటోలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ఎగ్జామిన్ చేసి వైరస్ ఫీవర్ కావచ్చని చెప్పి మందులు రాసిచ్చి ఇంజెక్షన్ చేసి పంపించేశాడు. ఆ రాత్రి 10 గంటలకు కిరణ్మయికి జ్వరం బాగా ఎక్కువైంది. థర్మామీటర్ పెట్టి చూస్తే 104 డిగ్రీల దాకా ఉంది. చిన్మయికి చాలా భయం వేసి ఆమె నుదుట తడిగుడ్డ వేసి ఒళ్ళంతా కూడా స్పాంజ్ బాత్ చేయించి పక్కన కూర్చుంది. ఆ స్థితిలో కిరణ్మయిని పెట్టుకొని ఇంట్లో ఒక్కతే ఉండాలంటే భయంగా ఉంది. ఈ స్థితిలో తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త అందరి మీద కోపం వచ్చింది. ఎవరైనా తోడు ఉంటే బాగుండును అని మనసు తెగ ఆరాటపడింది. పక్కింట్లో లైట్లు వెలగడం లేదు. ఆనందమోహన్ ఇంట్లో లేడా? ఎన్నోసార్లు ఆ ఇంటి వైపు ఆశగా చూసింది. ఓ 1/2 గంట తర్వాత బయట స్కూటర్ చప్పుడైంది. చిన్మయి అతనేనేమో అనుకుంది. 5 నిమిషాలు గడిచాయి. బయట నుంచి ఎవరో బజార్ నొక్కారు. కిరణ్మయి తలను మెల్లగా ఒళ్ళొంచి తీసి మంచం మీద పడుకోబెట్టి లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఎవరు అని అడిగింది తలుపు తీయకుండా. నేను, బయట నుంచి ఆనందమోహన్ గొంతు. చిన్మయి డోర్ తెరిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసి ఉంటే ఏమిటో కనుక్కుందామని వచ్చాను అని అన్నాడు. కిరణ్కు బాగా జ్వరంగా ఉంది, భయమేసి లైట్లన్నీ ఉంచేశాను అంది చిన్మయి. అరే, జ్వరంగా ఉందా అంటూ ఆనందమోహన్ లోపలికి వచ్చాడు. కిరణ్మయి బెడ్ మీద వళ్ళు తెలియని స్థితిలో పడుకొని ఉంది. ఆనందమోహన్ ఆమె ఒంటి మీద చేయివేసి, అరే చాలా ఎక్కువగా ఉందే, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా అని అడిగాడు ఆందోళనగా. చిన్మయి జరిగింది చెప్పింది. మీరు ఇక్కడే ఉండండి, నాకు చాలా భయంగా ఉంది అని అడిగింది దుఃఖాన్ని ఆపుకుంటున్న కంఠంతో. రాత్రి 12 దాటింది. చిన్మయి కిరణ్మయి చుట్టూ చేయివేసి పడుకొని ఉంది. మంచి నిద్రలో ఉంది. ఆనందమోహన్ బయట హాల్లో కూర్చొని ఉన్నాడు. అతనికెంతకు నిద్ర పట్టలేదు. కాసేపు లేచి అటూ ఇటూ తిరిగాడు. ఏమీ తోచలేదు.
కిరణ్ మయికి ఎలా ఉందో చూద్దామని లోపలికి వచ్చాడు. కిరణ్ మయి మీద చేయివేసి అమాయకంగా నిద్రపోతున్న చిన్మయ ముఖం వాడి ఉంది. జుట్టు రేగి ఉంది. ఒక నిమిషం ఆమె వంక చూస్తూ అలానే నిలబడ్డాడు. ఆమె గృహిణి, ఒక పరాయ వ్యక్తి భార్య, ఒక చిన్నపిల్ల తల్లి. ఆమె అందాలను తాను గమనిస్తున్నాడా? కాదు అనుకుంటే ఆత్మవంచన అవుతుంది. ఆమెకు దగ్గరవ్వాలనే కోరిక బలపడుతుందా? లేదు అనుకుంటే అబద్ధమవుతుంది. ఆమె తనను కొంతవరకు ఎందుకు దగ్గరకు రానిచ్చింది? తనలో ఆమె ఇష్టపడిన సంగీతాన్ని చూసి, లేకపోతే ఆమె తన వైపు కన్నెత్తైనా చూసేది కాదు. తను మైనస్ సంగీతం ఆమెకేమీ కాదు. కానీ ఇలాంటి పరిచయాల్లో ఓ విచిత్రం ఉంది. ఓ మనిషిలో ఏ ప్రత్యేకత చూసి ఒకరు దగ్గరవుతారో, పరిచయం పెరిగిన కొద్దీ ప్రత్యేకతకు ప్రాధాన్యత ఇవ్వటం మర్చిపోయి మనిషే దగ్గరవుతూ ఉంటాడు. ప్రత్యేకత మనిషిలో ఒక భాగం మాత్రమే అవుతుంది. ఆమెను చూస్తూ ఉంటే ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. అది ఆకర్షణ తెలియడం లేదు. ముందుకు వంగి కిరణ్మయి వంటి మీద చేయివేశాడు. జ్వరం ఇందాకటి కన్నా తగ్గినట్టుగా అనిపించింది. మళ్ళీ చిన్మయి ముఖంలోకి చూశాడు. ఆ ముఖాన్ని తాకాలనిపించింది. చేతిని తలపైన వేసి నిమిరాడు. చిన్మయి నిద్రలో కదిలి కిరణ్మయి మీద నుంచి చేయి తీసి పక్కకి ఒత్తిగిల్లింది. పమిట పక్కకు తొలగింది. ఆనందమోహన్ చేయి వెనక్కి తీసుకొని ఆమె చేయి సర్ది హాల్లోకి వెళ్ళిపోయాడు.